నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రభుత్వం ఇక ఫోన్లే ఈ ఉగాది రోజైనా మారుతుంది, కాస్త మంచి నిర్ణయాలు తీసుకుంది అనుకున్నటువంటి ఒక ఆశ ఎవరైనా పెట్టుకుంటే దాన్ని చంపేసుకోవచ్చు. ఎందుకంటే ఉగాది ఆరంభం నాడు మనం ఏదైతే పని మొదలు పెడతామో అది సజావుగా సాగాలి, సద్బుద్ధితోటి మనం మొదలు పెట్టాలి, నెగిటివ్ ఆలోచనలు అవసరం లేదు అనుకుని పోన్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంక ఎందుకు విమర్శించడం, వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు, పోనీ ఈసారైనా మంచి చేస్తారని ఆశ పెట్టుకుంటే ఆ ఆశని చంపేసే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది ఇక్కడ సుస్పష్టం. ఎందుకంటే అమరావతి మీద మూడు రాజధానులకి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఖండిస్తూ అసెంబ్లీలో చర్చ కూడా పెట్టినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ తీర్పుని అమలు చేయట్లేదు. అయితే తాజా తీర్పులో చెప్పినట్టుగా నెలలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించడంతో ఆ మేరకి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడినటువంటి అఫిడవిట్లో చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రధానంగా అమరావతి అభివృద్ధి కాల పరిమితి గురించి చెప్పారు. ఇక్కడే చెప్పినటువంటి మోసం, అంటే తీర్పును వీళ్ళు గౌరవిస్తున్నట్టుగానే ఉండిన నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కర్నూలుకి న్యాయ రాజధాని వెళ్లి తీరుతుంది, జగన్నాథ గుట్ట మీద కోర్టు ఏర్పాటవుతుంది అని చెప్పి ఆయన నిన్న చెప్పేశారు. మరి ఎంత స్ట్రాంగ్ గా చెప్పారంటే ఏదో రేపు ఇల్లు కట్టేస్తున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అంత ఆషామాషి అనుకుంటున్నారో ఏంటో తెలియదు, మేబీ చూద్దాం తర్వాత పాయింట్ అనేది. ఇప్పుడే మనం మాట్లాడుకుంటే దాంట్లో అంత పసం ఉండదు. కానీ ఇప్పుడు ఈ అఫిడవిట్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం మాత్రం నిజంగా అమరావతి రైతుల నడ్డి విరగొట్టేది. వాళ్ళు భవిష్యత్ తరాలని గుర్తుంచుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాష్ట్రం బాగుపడుతుంది అని 34,000 ఎకరాలు వాళ్ళు ఇస్తే వాళ్ళకి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడానికి కాల పరిమితులు మాకున్నాయి, మేము ఎప్పుడు వాళ్ళు అడిగినంత మాత్రమే మీరు చెప్పినంత మాత్రమే మేము ఇప్పటికి ఇప్పుడు ఇచ్చేసేది లేదు అని చెప్పి కాలయాపన చేయడానికే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ సుస్పష్టం. ఎందుకు అనంటే అమరావతిలో పనులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం మరో 4 గడువు పొడిగించింది అని చెప్పి. మరి ఎలా పొడిగించారో నాకైతే తెలియదు, ఇట్లా మరో 4 ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో తెలియదు, ఏ కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి చెప్పారో తెలియదు, జీవో ఎప్పుడు రిలీజ్ చేశారో తెలియదు, అంత రహస్యమే. మరి ఇంకేమో 4 ఇంకో 4 అంటే ఈ 4 పాటు కాదు, ఇప్పుడు 2 ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఆ 2 కూడా మేము ఏం చెయ్యము, ఆ తర్వాత ఉన్న వాళ్ళు చేసుకుంటారు, మేము వస్తే వస్తాం పోతే పోతాం అన్నట్టుగా ఆయన ఆలోచన ఉందని తెలుస్తుంది. దానికి ఏం చెప్పారు, రైతుల ప్లాట్లు సహా ఇతరత్ర పనుల పూర్తికి తమకి 2024 జనవరి దాకా గడువు ఉంది అని చెప్పి సమీర్ శర్మ అఫిడవిట్లో పేర్కొన్నారు హైకోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో. అంటే 2024 అంటున్నారు, అంటే నార్మల్గా మనం లెక్కేసుకున్న ప్రకారం అయితే ఎన్నికలకి ఇంకా 3 ముందు, అప్పటి వరకు మాకు టైం ఉంది. సో ఎన్నికలకు వచ్చి ఏం చెప్తారు, మేము మళ్ళీ 3 రాజధానులే, అమరావతి రాజధానిలో కట్టేది చచ్చేది ఏం లేదు, అక్కడ ఉన్నదంతా పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ భూములు ఇచ్చారు తప్పితే రాష్ట్రం కోసం ఇవ్వలేదు, రాష్ట్రం కోసం ఇచ్చిన వాళ్ళైతే ఇన్నాళ్ల పాటు ఎందుకు పోరాటాలు చేసి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్య అది ఇది అని ఇలాగే మాట్లాడతారు తప్ప ఇంకేది మాట్లాడేది ఉండదు వాళ్ళు. అదొక పాయింట్. సో దీని మీద నెల రోజుల్లోగా పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇస్తే పనులు మాత్రం ఏమీ చేయలేదు. ఈ నెల రోజుల్లో రైతులకి ఫోన్లు చేసి మీరు ప్లాట్లని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అని చెప్తే మాకు అభివృద్ధి చేసినటువంటి ప్లాట్లు అక్కడ ఏం చేశారు, మౌలిక సదుపాయాలు ఏంటి, ఇవన్నీ చూపించిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, అంతేగాని మీరేదో చూపించే స్థలం అక్కడ మీ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేసాము అని చెప్తే కుదరదు అని చెప్పి తిరస్కరించారు కూడా. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అసాధ్యం అంటూ గడువునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలా గడువు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఇప్పుడు తమంతట తామే గడువు పెంచుకున్నామని హైకోర్టుకు చెప్పారు. మరి ఇది ఎక్కడ విడ్డూరమో తెలియదు. మీరు 6 చేసేయమన్నారు, 5 చంద్రబాబు జయంతి, 6 మేము ఎలా చేసేస్తాం అనుకున్నారు, ఈ 3 మేము ఏం చేసామనేది మీకు అనవసరం, ఇప్పుడు 6 మీరు టైం పెట్టేంత మాత్రం మేము చేసేయాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాదించినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఇంకా చెప్పనవసరం లేదు. అయితే దాని తర్వాత గడువు మేమే పెంచుకున్నాం రాజధాని నిర్మాణానికి సంబంధించి, లేదు మౌలిక సదుపాయాలు కల్పించడానికి సంబంధించి, అక్కడ అభివృద్ధి పనులు చేపట్టడానికి సంబంధించి, నగర నిర్మాణానికి సంబంధించి మేము పెట్టుకున్న గడువుకే చేస్తాం, మీరు ఇచ్చినటువంటి గడువు కాదు, ఇంకెన్నాళ్ళు ఉపయోగపట్టాలి, ఇంకెన్నేళ్ళు ఉపయోగపట్టాలి, రాజధాని అనేది అవసరం లేదా, ఏమనంటే మాకు 3 మేము అదే దాని మీద ఉన్నాము, 3 మేము ముందుకు వెళ్తాము, ఇదే ఆలోచన తప్ప ఇంకొకటి ఏది లేదు జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఉగాది రోజున ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఇది వాళ్ళు చెప్పింది, 2024 జనవరి వరకు కూడా మాకు సమయం ఉందని. అంటే అప్పుడు మొదలెడతారా, అప్పుడు మొదలు పెట్టరు, ససేమీరా మేము చేయడానికి లేదని ఈ 2 కూడా కాలయాపన చేసుకుంటూ వెళ్తారు తప్ప
ఒక్కటి కూడా దీంట్లో అభివృద్ధి పని చేసేది ఏది లేదు. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే పనులు చేస్తారంటే కేంద్రం కూడా మినకుండిపోయింది, కేంద్రం కూడా మినకుండిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయ్యా ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలంటే ముందు మీరు రాజధాని తేల్చుకోండి అని చెప్పి అన్నారు. ఇంకంతకు మించి దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అమరావతి రాజధాని అని చెప్పి కేంద్రం ఒప్పకటన ప్రకటన మేము గుర్తించామని వాళ్ళే చెప్తారు. మరి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మూడు రాజధానులు అంటూ వీళ్ళు, అంటే ప్రజల్ని పిచ్చి విధవాలను చేయడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందా, లేదా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా? ఉగాది రోజున అనవసరంగా ఎందుకు విమర్శించడం అన్నటువంటి ఒక పాయింట్ తోటి చూద్దామంటే ఎక్కడ తావు అనేది ఇవ్వట్లేదు. మీరు విమర్శించి తీరాల్సిందే మమ్మల్ని అన్నట్టుగానే వాళ్ళ పనులు ఉన్నాయి తప్ప ప్రజాభీష్టం మేరకు పనులు చేస్తాం, కోర్టు తీర్పుల మేరకు పనిచేస్తామని మాత్రం వీళ్ళు ఏమీ చెప్పట్లేదు. ఇంకేమనాలి వీళ్ళని? సో ఎఫిడవిట్ మీద నిపుణులు, ఇంకా మనకి రైతులు కావచ్చు ఇతరత్ర ఉన్న వాళ్ళు ఇంకేమంటారు అనేది త్వరలో చూద్దాం కొన్ని ఇంటర్వ్యూల రూపంలో.